తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పబోతుంది అతి త్వరలోనే. ఇందుకు సంబంధించి ఆల్రెడీ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ప్రధానంగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ప్రస్తుతం రోడ్డు మార్గం ఉంది. అయితే బస్సుల్లో కానీ లేదంటే ట్యాక్సీల్లో కానీ ఆటోల్లో కానీ ఏదో ఒక రకంగా కారులో కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా మెట్రో లైట్ రైలు లేదంటే మోనో రైలు ప్రతిపాదనలను ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే మెట్రో లైట్ మెట్రో లేదంటే మోనో రైలు ప్రతిపాదనలు ఆల్రెడీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండీతో కూడా చర్చించి ఒక నివేదిక కూడా అడిగారు. వాస్తవానికి అయితే భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని చెప్పి మెట్రో ఎండీతో మాట్లాడడం, ఈ నివేదిక వచ్చిన తర్వాత ఒకసారి ఆగమ శాస్త్ర పండితులతో కూడా చర్చించి దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆ ఏడు కొండల్లో టన్నెల్ తవ్వకుండా ప్రస్తుతం ఉన్న మార్గాల్లోనే మోనోరైల్ నిర్మాణానికి ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒక ప్రధాన భాగంగా చెప్పొచ్చు. ఎందుకంటే రోప్వేలు లేదంటే కేబుల్ కార్లు లాంటివి వద్దు అని చెప్పి ఆల్రెడీ ముందే డెసిషన్ తీసుకున్నారు, లేదంటే ముందు రోప్వే వేద్దామని అనుకున్నారు. చాలా చోట్ల రోప్వేలు అలాగే కేబుల్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి అవన్నీ కాయ, ఎందుకంటే ఇక్కడ ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఈ నేపథ్యంలోనే తిరుమల పర్యావరణ పరిరక్షణకు కూడా మోనో రైలు ప్రతిపాదన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రియాలో ఎత్తైన కొండపై మోనో రైలు వెళ్తుంది. ఆల్రెడీ దాన్ని మోడల్గా తీసుకొని తిరుమలకు కూడా ఇలాంటి మోనో రైలు ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇది కనుక వర్కౌట్ అయితే అక్కడికి వెళ్ళే భక్తులకు, అంటే తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకు వెళ్ళే భక్తులకు మరింత సులభంగా ప్రయాణం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ మార్గం కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.